హాయ్ హలో నమస్తే అందరికి. నా పేరు డాక్టర్ ఇడికోజు శ్రీనివాసాచారి, తెలుగు ఫ్యాకల్టీ. ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఏపీపీఎస్సి నిర్వహించబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేయడం కొరకు రావడం జరిగింది. మరి ఏపీపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి రాత పరీక్షలో జనరల్ స్టడీస్తో పాటు తెలుగు మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులు కూడా కీలక పాత్ర వహించేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ అనేటువంటిది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంని చదవడంతో పాటు తెలుగు ఇంగ్లీషు కూడా చదువుకున్నట్లయితే, ఎందుకంటే తెలుగులో ఇంగ్లీష్లో అధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ కంటే తెలుగులో ఇంగ్లీష్లో ఎక్కువగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ తెలుగు సిలబస్ని ఏ విధంగా చదవాలి, ఇంగ్లీష్ సిలబస్ని ఏ విధంగా చదవాలి, అదేవిధంగా జనరల్ స్టడీస్ సిలబస్ని ఏ విధంగా చదవాలనే ఉద్దేశంతో విన్నర్స్ పబ్లికేషన్ నుంచి ఒక పుస్తకము మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, భారతదేశంలోనే ఒక వినూత్న పద్ధతిలో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పుస్తకము తెరిచినప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్కి వెళ్ళినప్పుడు ఆ టాపిక్ పక్కన మనకు ఒకటి క్యూఆర్ కోడ్ అనేటువంటిది ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్లయితే ఆ టాపిక్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఆ టాపిక్ సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు అంటే మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది సమాచారం పూర్తిగా మీకు తెలుస్తుంది. మరి ఆ సమాచారంతో పాటు ఇంకా పూర్తి సమాచారం కావాలి అని అంటే ప్లేస్టోర్లోని విన్నర్స్ ఆన్లైన్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సమాచారం మొత్తము రావడానికి అవకాశము ఉంటుంది. అంటే ఏ టాపిక్ అయితే మీరు చదవాలనుకుంటున్నారో మొత్తం తెలుగుకు సంబంధించి ఒక స్టోర్లో ఒక టాపిక్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి రెండింటికి కలిపి సంబంధించినటువంటిది మరి యాప్లోకి వెళ్ళినట్లయితే స్టోర్లో మనకు సమాచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరైతే మరి ఏపీపీఎస్సికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా విన్నర్స్ పబ్లికేషన్స్ రూపొందించేటువంటి ఈ పుస్తకాన్ని మీరు కొన్నట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవేటువంటి టాపిక్ నానార్థాలు. నానార్థాలు అంటే ఏంటి, అసలు నానార్థాల నిర్వచనం ఏమిటి అని చూసినట్లయితే, పదం ఒకటే ఉంటుంది కానీ అర్థాలు అనేకంగా ఉంటాయి. అంటే పదము ఒకటే ఉండి అర్థాలు అనేకంగా ఉండేటువంటి దాన్ని ఏమంటారు అని అంటే నానార్థాలు అని అంటారు. నానా మీన్స్ అనేకం, అంటే మెనీ 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 మీనింగ్స్, అంటే ఎక్కువగా మీనింగ్స్ అర్థాలు ఉన్నట్లయితే దాన్ని నానా అర్థాలు అంటారు. పదం ఒకటే కానీ అర్థాలు వేరువేరుగా ఉంటాయి. మరి ఇక్కడ పదం ఒకటే అర్థాలు మాత్రం విడివిడిగా అనేకమైన ఉంటుంది. ఉదాహరణ ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే, నలుపు అనేటువంటి ఒక పదం తీసుకుందాం. నలుపు అనేటువంటి పదం, నలుపు, ఈ నలుపు అనేటువంటి పదానికి నలుపు రంగు అనే ఒక అర్థము, నలుపు రంగు అనే ఒక అర్థము, నలుపు రంగు అనే అర్థం. అదేవిధంగా నలపడము, నలుపుతున్నావు ఏంద్రా నన్ను అని అంటారు చూసిరా, అరే ఆ పేపర్ని నలపకురా అని అంటారు, ఆ క్లాత్ని నలపకురా ఇస్త్రీ పోతుంటుంది అని అంటుంటారు. అంటే రెండు అర్థాలు, నలుపు అంటే నలపడము అనేటువంటి అర్థం కూడా ఉంటుంది. అంటే పదము ఒకటే కానీ అర్థాలు వేరువేరుగా ఉంటే ఆ అర్థాలను వేరువేరు అర్థాలను ఏమంటారని అంటే నానా అర్థాలు అని అంటారు. నానా అర్థాలు. ఇప్పుడు తెలుపు అని అన్నా ఇంకో పదం. తెలుపు అంటే తెలుపు రంగు అనేటువంటిది ఒకటి వస్తుంది, తెలుపు రంగు. నెక్స్ట్ తెలపడము అనేటువంటిది వస్తుంది, తెలపడము తెలపడము. అరే నేను ఈ సమాచారాన్ని మీకు తెలుపుతున్నాను, విన్నర్స్ పబ్లికేషన్ సంబంధించిన పుస్తక సమాచారాన్ని మీకు మొత్తం అందిస్తున్నాను అంటే తెలపడము, అది అది ఒక అర్థం.
ఇట్లా ఏదైనా ఒక పదానికి సంబంధించి విభిన్నమైనటువంటి అర్థాలు, అనేకమైనటువంటి అర్థాలు ఉన్నట్లయితే వాటిని నానా అర్థాలు అంటారు. మరి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి, ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా అని చూసినట్లయితే, ఇప్పుడు అక్షము అనేటువంటి ఒక పదం తీసుకున్నట్లయితే, ఈ అక్షము అనేటువంటి పదానికి నానా అర్థాలు ఏమిటి అని అంటే, బండి ఇరుసు, బండి చక్రం ఉంటుంది కదా, అది అందులో ఉన్నటువంటి ఇరుసు అనే ఒక అర్థము. అక్షములు అని అంటే కళ్ళు అని కూడా ఒక అర్థము, అక్షము అంటే సర్పము అని కూడా ఒక అర్థము. అదేవిధంగా జూదంలో ఉన్నటువంటి పాచికలు ఉంటాయి చూసిన వాడు డైస్, వాటికి కూడా అక్షములు అని అంటారు. ఓకే, అక్షాలు, కన్నులు, సర్పాలు, జూదంలోని పాచికలు అనేటువంటి అర్థాలు ఉంటాయి. నెక్స్ట్ అనలము అనేటువంటి ఒక పదాన్ని తీసుకున్నట్లయితే, ఈ అనలము అనేటువంటి పదానికి అగ్ని అనేటువంటి అర్థము, ఫైర్, కృత్తిక అనేటువంటి అర్థము, నల్ల జీడి అనేటువంటి అర్థము, మూడు అంకె, మూడు అనేటువంటి అంకె, అనలము అని అంటే మూడు అనేది కూడా అర్థం వస్తుంది. నెక్స్ట్ ఇనుడు అనేటువంటి పదానికి ఇనుడు, సూర్యుడు అనే అర్థం వస్తుంది, ప్రభువు అనేటువంటి అర్థం వస్తుంది, పోషకుడు అనేటువంటి ఒక అర్థం వస్తుంది, భర్త అనేటువంటి అర్థం వస్తుంది. నెక్స్ట్ ఇలా అనేటువంటి పదానికి బుధుని భార్య అనేటువంటి అర్థం వస్తుంది, ఆవు అనే అర్థం వస్తుంది, మాట అనే అర్థం వస్తుంది, భూమి అని వస్తుంది. ఇలా మీద లేడు అని అంటాము. ఓకే, ఇహలోకము పరలోకం అని కూడా అంటారు. నెక్స్ట్ ఉల్క, ఉల్క అని అంటే నిప్పుక అనేటువంటి, నిప్పు కణం అనేటువంటి అర్థం వస్తుంది, బూడిద అనేటువంటి అర్థాలు వస్తాయి. మరి ప్రశ్న ఎట్లా అడుగుతాడు, ఏదైనా ఒక పదం ఇచ్చి ఈ క్రింది వాటిలో నానా అర్థాలను గుర్తించండి. ఇప్పుడు ఇలా అనేటువంటి పదం తీసుకున్నాము, ఇలా అనేటువంటి పదానికి నానా అర్థాలు గుర్తించండి అని ప్రశ్న. ఆప్షన్ 1 సూర్యుడు, బుధుని భార్య. ఆప్షన్ 2 ఆవు. ఆప్షన్ 3 మాట. ఆప్షన్ 4 పైవన్యు. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, పైవన్యు అని వస్తుంది. ఓకే, ఈ విధంగా ఏదైనా ఒక ప్రశ్న ఇచ్చి, ఏదైనా ఒక పదం ఇచ్చి ఆ పదానికి సంబంధించినటువంటి అర్థాలను, నానా అర్థాలను గుర్తించమని అంటాడు. లేకపోతే ఇంకొక విధంగా కూడా అడగడానికి అవకాశం ఉంది. సూర్యుడు, ప్రభువు, పోషకుడు అనేటువంటి పదాలకు అనే నానార్థాలు కలిగి ఉన్నటువంటి పదాన్ని గుర్తించండి అని అంటాడు. సూర్యుడు, ప్రభువు, పోషకుడు, భర్త అనేటువంటి నానా అర్థాలు కలిగి ఉన్నటువంటి పదాన్ని గుర్తించండి అంటే ఏంది, ఇనుడు. సామాన్య భాషా పరిజ్ఞానం ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి వీరిని గుర్తించగలుగుతాడు. సామాన్య భాషా పరిజ్ఞానం అనేటువంటి తప్పనిసరిగా మనకు ఉండాలి. భాష మీద నాలెడ్జ్ అనేటువంటిది ఉంటే తప్పనిసరిగా మనము ఇట్లాంటి వాటిని ఈజీగా గుర్తించగలుగుతాము. సార్ మరే ఈ ప్రశ్నలు ఎన్ని అడగడానికి అవకాశం ఉంటుంది అని అంటే, అడగవచ్చు, ఒక ప్రశ్న అయినా రావచ్చు నానా అర్థాలకు వెళ్ళి, రెండు ప్రశ్నలు అయినా రావచ్చు, లేకపోతే పేపర్ తయారు చేసేటువంటి మూడును బట్టి. ఆయన ఎక్కువగా ఇవ్వాలని అనుకున్నాడు అనుకోండి, పరిజ్ఞా పదజాలానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవ్వాలని అనుకున్నాడు అనుకోండి, మూడైనా రావచ్చు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి నానా అర్థాలన్నింటినీ పుస్తకంలో పొందుపరచడం జరిగింది, కాబట్టి మిత్రులారా, మరి ఈ నానా అర్థాలకు సంబంధించి కానివ్వండి, మొత్తము టాపిక్ సంబంధించి కానివ్వండి, విన్నర్స్ ఆన్లైన్ యాప్లోకి వెళ్తే మీకు అన్నింటినీ చూడొచ్చు. ఒక ఇది వినూత్నమైనటువంటి పద్ధతి. పుస్తక ప్రపంచం, పుస్తక ముద్రణ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది విన్నర్స్ పబ్లికేషన్స్ మాత్రమే అని నేను చెప్తున్నాను. విద్యార్థులకు సులభతరము, టెక్నాలజీని ఉపయోగించి విద్యార్థులకు సులభతరం చేసేటువంటి ఏకైక మార్గంగా మీరు ఎంచుకొని మీకు అందించడం జరుగుతుంది. ఓకే, ఇది నానా అర్థాలకు సంబంధించినటువంటి సమాచారం.